జిల్లా హుస్నాబాద్ శివారులోని పోతారమేస్ గ్రామ సమీపంలో హుస్నాబాద్ హన్మకొండ ప్రధాన రహదారి పక్కన చెట్ల కింద ఇద్దరు యువకులు చెట్టు కొమ్మల్ని నరికి వాటిని శుద్ధి చేయడం అటువైపుగా వెళ్తున్న వాహనదారులని బాటసారుల్ని ఆలోచింపజేసింది. చెట్టు కొమ్మల్ని నరికి వాటితో ఏం చేస్తున్నారంటూ ఆ ఇద్దరు యువకుల్ని అడగ్గా కొన్ని ఆసక్తికర విషయాలు వారు వివరించారు. తాము ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారమని, రోడ్ల పక్కన ఉండే ఈ చెట్ల కొమ్మల కాండల్ని రంగుల తయారీకి వాడతారని వారు తెలిపారు. బూట్ల పాలిష్ రంగుతో పాటు తెలుపు, నలుపు, ఎరుపు మొదలగు రంగుల తయారీలో ఈ చెట్ల కాండాలని వాడతారని పేర్కొన్నారు. రోడ్డు పక్కన ఉన్న ఈ చెట్ల కొమ్మల్ని నరికి వాటిని శుద్ధి చేసి ఒరిస్సాలోని రంగుల తయారీ పరిశ్రమకు అప్పగించడమే తమ పని అని తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న ఈ చెట్ల కాండాలని రంగుల తయారీలో వాడతారన్న విషయం తెలుసుకున్న వాహనదారులు, బాటసారులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. सिर्फ पेड़ में होता है ये झाड़, कहीं भी रहता है। लाइन में देखो पूरा है, इधर उधर रोड के आसपास होगा, दो धार में उड़ीसा इधर उड़ीसा लेके जाता है, उड़ीसा में कलर बनता है। हाँ पैसा आता है, जैसा रंग बनता ना, रंग का डब्बा ऐसा। तो किधर कलर उधर उड़ीसा में बन जाता है, सेट नहीं है। हम हर एक रकम कलर होता है, उसमें और भी कलर डालता है फिर बनाता है। कौन सा सफ़ेद बनता है, फिर नील बनता है, तीन चार बनता है, एक ये बनता है, रेड दो ग्रीन तेलुगु में बोल जाता है, हमें नहीं आता ना। तुम्हारी हिंदी में बोलो। हिंदी में लाल आता, सफ़ेद आता, फिर काला कलर आता, काला काला हरे आता, ब्लैक रेड बहुत कुछ होता है।